పదిహేను అధ్యాయము మూడు నుండి ఏడు వచనాలు అందరు కలిసి చదువుకుందాం చూడండి. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించుతుని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాప నిమిత్తం మృతి పొందను సమాధి చేయబడను. లేఖనముల ప్రకారం మూడవ దినమున లేపబడను. ఆయన కేఫాకును తరువాత పన్నెండుగురికి కనబడను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడను. వీళ్ళు అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. తరువాత ఆయన యాకోబునకును అపొస్తలులందరికి కనబడను. మరి సంతోషంగా ఉన్నవారు పాటలు పాడాలి కదా. ఇప్పుడు ఎంతవరకు మనం చక్కగా పాటలు పాడాం, ఎంతవరకు చక్కగా మనం ప్రభుని స్తుతించాం, ఎంతవరకు చక్కగా మనం ప్రభుని ఆరాధన చేశాం కదా. ఆయన మనకు తండ్రి, ఆయన మనకు దేవుడు. హల్లెలూయా చెప్పండి, మీ పక్కవారికి చెప్పండి ఆయన మనకు తండ్రి అలాగే దేవుడు అని చెప్పండి. ఓ హల్లెలూయా. ఈ లోకానుసారంగా ఒక మంచి తండ్రి ఉంటే ఎంత సంతోషపడతాం మనం కదా. ఒక మంచి తండ్రి ఉంటే ఎంత సంతోషపడతాం. పోయిన వారం కూడా లేదంటే పోయిన వారం కూడా చెప్పినట్టు నాకు గుర్తు, ఒక తండ్రి 10 మంది ఉపాధ్యాయుల కంటే గొప్పవాడు. సో దేవుడే మనకు తండ్రి అయితే చూడండి ఇంకెంత బాగుంటుంది చూడండి. సో తండ్రి అనేది చాలా బాధ్యత కలిగిన వ్యవహారం, పిల్లరా మాదిరి చూపే వ్యవహారం. ఈ మధ్య ఒక కొటేషన్ చదివాను, అది నాకు భయం కలిగింది. పిల్లరా మన భక్తి అటండి మన పిల్లల్లో కనబడుతుంది అటండి. ఎక్కడ కనబడుతుందండి? మా పిల్లలు ప్రార్థన చేయలేదనుకోండి నేను చేయట్లేదేమో, మా పిల్లలు బైబిల్ చదవట్లేదు అనుకోండి నేను చదవట్లేదేమో. సో దట్ ఈస్ ఎ ట్రూ స్టేట్మెంట్. సో ఎనివే పిల్లరా మరి కాబట్టి దేవుడే మనకు తండ్రిగా ఉన్నప్పుడు, దేవుడే మనకి తండ్రిగా ఉన్నప్పుడు ఎంత ఆదరణ పొందాలి మనం, ఎంత మరి సంతోషపడాలి మనం, దేవునికి మహిమ కలుగును గాక. ఫాదర్ ఫిగర్ అనేది సామాన్యమైన విషయం కాదు పిల్లరా. అసలు యేసుప్రభు వచ్చేసి మరి జడులందరికీ నేర్పించింది ఏంటంటే దేవుణ్ణి మనము తండ్రిగా పెట్టుకోవచ్చును. దేవుణ్ణి మనం ఏం చేయొచ్చు? తండ్రిగా పిలవచ్చు. పరలోకమందున్న మా తండ్రి, పరలోకం అంటే ఎక్కడో ఉన్నదని కాదు కానీ పిల్లరా ఆయన సంఘంలోనే పరలోక రాజ్యం కనబడుతూ ఉన్నది. ఆయన మందిరంలో ఆయన ఉన్నాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్యలో ఆయన ఉన్నాడు. ఇప్పుడు మన తండ్రి మనతోనే ఉన్నాడు. ఒక ఆటవిక జాతి ఉన్నది పిల్లరా, ఆ జాతిలో ఏమవుతుందటండి ఎవరైనా ఒక పురుషుడు వయసుకు వచ్చినప్పుడు ఆ వ్యక్తినట ఒక రాత్రి టెస్టింగ్ చేస్తారట. ఆటవిక జాతి కదా, వాళ్ళు అడవిలోకి తీసుకెళ్ళిపోయి ఒంటరిగా అడవిలో ఒక రాత్రి అతడు గడిపితే అతడు పెద్దోడైపోయాడని ఒక సర్టిఫికెట్ ఇస్తారంట ఆ జాతిలో. సో కాబట్టి ఏ కుర్రోడైనా ఏ యవనస్తుడైనా ఏమండి మరి వచ్చాడనుకోండి అతన్ని 100 మంది తీసుకెళ్తారు చక్కగా మరి ఏదైనా మేళ తాళాలతో డ్యాన్సులతో తీసుకెళ్ళచ్చు. కానీ రాత్రి అంతా మరి ఆయన కన్నులకు ఒక గంత కట్టేసి ఆ కన్నులకు ఏం చేస్తారండి ఒక గంత కట్టేసి రేపు పొద్దున సూర్యుడు వచ్చి నీ కళ్ళలు తాకే వరకు దీన్ని తీయకూడదు, నీవు అరవకూడదు, నీవు భయపడకూడదు, అలాగుంటేనే నీవు ఒక మేల్ క్యాండిడేట్ లేదంటే ఒక మగాడివి పురుషుడు అన్నట్టుగా ఒక ఆచారం ఉండేది అటండి. సో కాబట్టి తీసుకెళ్ళారు ఒక అబ్బాయిని పెట్టారు. కానీ రాత్రంతా అతడు అరుపులు ఎరుస్తూ ఉన్నాయి, ఐ మీన్ నక్కలో కుక్కలో ఏమిటి నడవలో పులులు సింహాలు అన్నీ ఒకచోట ఉంటాయా, దేని స్థావరం దానికి ఉంటుంది లేదు. కానీ రాత్రి వచ్చేటప్పటికి అవన్నీ తిరుగుతూ ఉంటాయి, రాత్రి వచ్చేటప్పటికి అవన్నీ కూడా స్వరాలు వినపడుతూ ఉంటాయి. కానీ కుర్రోడు భయపడుతూ ఉన్నాడు, మరి చాలా భయపడుతున్నాడు. కానీ మొత్తానికి భయపడితే ఊరిలో గౌరవం ఉండదు కాబట్టి ఎలాగోలాగిన ఓర్చుకున్నాడు. తెల్లారి ఐ మీన్ ఆ సూర్యకిరణాలు వచ్చే ఆ యొక్క తెల్లారుజామికి మరి ఆ సూర్యకిరణాలు పడిన వెంటనే తన ఆ యొక్క ఐ మీన్ కళ్ళ గంతలు తీసేసాడు. ఆ బ్లైండ్ ఫోల్డ్ తీసేసినప్పుడు తండ్రి ఎదురుగానే కూర్చున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయనకి చెప్పింది ఏంటి, నువ్వు అక్కడవే ఉండాలి, నువ్వు అక్కడవే ఇక్కడ రాత్రంతా గడపాలి. కానీ ఆ ఆచారంలో ఏముందంటే తండ్రి కూడా ఉంటాడు. మరి బ్లైండ్ ఫోల్డ్ చేసిన వాళ్ళకి ఏదైనా సింహం వచ్చినా అది వచ్చినా పిల్లలు కాపాడడానికి ఎవరు ఉండాలి తెలియకుండా, తండ్రి అక్కడే ఉండాలి. తండ్రి నిద్రపోతాడండి, ఆ తండ్రి నిద్రపోడు, నిద్రపోతాడంటారా, నిద్రపోతే కొడుకు దొక్కడు అన్నట్టుగా. అలాగే పిల్లరా మన జీవితాల్లో తండ్రి మనల్ని ఎల్లవేళలా కాపాడుతూ ఉన్నాడు. కునుకక చెప్పాలి, కునుకక నిద్రించక కాపాడేటువంటి దేవుడు. ఎందుకంటే ఆయన మనిషి కాదు కాబట్టి నిద్రపోడు పిల్లరా, మనం మనుషులం కాబట్టి నిద్రపోతూ ఉంటాం. ఆయన ఆత్మస్వరూపి గనుక ఆయన మనకు కనబడిన రీతిలో ఉన్నాడు. ఈ పులులు సింహాలు ఆక్రమించిన లాంటి యొక్క అరణ్యంలో మనము మన జీవితానికి బ్రతుకుతున్నప్పుడు పిల్లరా మనకు ఆత్మ పరిధిలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. మన కళ్ళు బంధించబడి ఉన్నాయి, గంతలు కట్టేసి ఉన్నాయి. కానీ
దేవుడు మనకు తోడుగానే ఉన్నాడు. మనం పాడతాం కదా ఏమని పాట, దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు. అది ఎల్లప్పుడూ, అది ఎల్లప్పుడూ. ఎవరైనా అడగొచ్చు కొంటిగా, మేము బాత్రూంలో ఉన్నప్పుడు కూడా ఉంటాడు, ఐ గ్యారంటీ యూ. చాలామంది బాత్రూంలోనే ఎక్కువగా పాటలు పాడుతూ ఉంటారు, మీకు తెలుసా, దేవుడు వాళ్ళతో ఉంటాడు. ఎందుకంటే బయట పాడితే ఎవరు వినలేరు కాబట్టి అక్కడ పాడుకుంటూ ఉంటారులేండి, అది వేరే విషయం. రైట్, పిల్లలు గమనించండి, ఎల్ల వేళలా ఎల్లప్పుడు ఆయన మనకు తోడుగా ఉన్నాడు. ఆ పాటలో చక్కని వచనాలు ఉంటాయి కదా, ఆదాముతో ఆయన ఏదైనాలో ఉన్నాడు, మరి ఇంకా చాలామందితో ఉన్నాడు. అమ్మా ఎన్నో పాటు చూడండి, అది దానియేలుతో సింహపు బోనులో ఉన్నాడు. మరి దానియేలు కనబడ్డాడండి, ఆయన కనబడలేదు. కనబడితే మరి, కనబడినప్పటికీ కనబడకపోయినప్పటికీ ఆ సింహాలని బహుశా దేవుడే మరి నోరు మూయించి ఉండవచ్చును కదా. వాటికి కనబడకుండా ఏం చేశాడో మనకు తెలియదు పిల్లరా. మరి ఆ యొక్క దానియేలుతో సింహభవనంలో ఉన్నాడు. చెరసాలలో వేసినప్పుడు పౌలు శిలలతో ఆయన ఉన్నాడు. మరి వాళ్ళు ప్రకటించినందుకు, మంచి చెప్పినందుకు. మనం ఇంకా చదవండి కొన్ని వచనాలు, అందులో ఇంకా ఏమేమి ఉన్నాయి ఆ పాటలో. ఆదాముతో ఏదేనులో ఉన్నాడు, హనోకుతో కూడా నడిచాడు కదా, హనోకుతో కూడా నడిచాడు. ఇంకా యోసేపుతో ఐగుప్తులో ఉన్నాడు. యోసేపులో ఐగుప్తుతో అంటే పిల్లలు అది చెరసాలలో ఉన్నాడు, చెరసాలలో ఉన్నాడు. చదవండి ఇంకేమున్నాయి. అబ్రహాము బలి అర్పించినప్పుడు అక్కడ ఉన్నాడు, పౌలు బంధింపబడినప్పుడు, అబ్రహాం బంధించబడినప్పుడు కూడా అంతే కదండి, ఆ తండ్రి ఫిగర్ అక్కడ ఉన్నాడు, తండ్రి లాంటి దేవుడు అక్కడ ఉన్నాడు. అబ్రహాం ఏమో చూచే తండ్రి, కనబడని ఆత్మస్వరూపి అయిన తండ్రి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి మహిమ కలుగును. ఇంకేముందమ్మా, యోసేపు అమ్మా యొర్దాను దాటినప్పుడు ఇశ్రాయేలుతో కూడా ఉన్నాడు, అమ్మా ఎర్ర సముద్రాన్ని తీరమందు. ఓకే, ఆ యొక్క మనకి ఇంకా సాదృశ్యాలు చాలా ఉన్నాయి. ఆ ఎర్ర సముద్రం వాళ్ళు దాటిపోతున్నప్పుడు ఒక మేఘం లేక వాళ్ళని వెంబడి ఉన్నాడట. మేఘము కొన్నిసార్లు కనబడుతుంది, కొన్నిసార్లు కనబడకపోవచ్చు, కానీ ఎప్పుడు కూడా మనతో ఉంటాడండి. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఏదైనా పాపం చేస్తున్నప్పుడు కూడా మనతోనే ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు, నీకు చెప్పాను కదరా చేయొద్దురా అంటాం, కానీ అప్పుడు కూడా ఉంటాడు. మనము ఆరాధిస్తున్నప్పుడు, ఆనందిస్తున్నప్పుడు, ఆవేదన పడుతున్నప్పుడు, ప్రతి సమయంలోనూ ప్రభు మనతో ఉంటాడు. కాబట్టి ప్రభుకు మనం ఒకసారి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, పోయిన వారం కాక అంతకు ముందు వారము మనం ఈ యొక్క అంశాన్ని చూసాం. మరి నేను ఇంకొక భాగం ఉన్నది అందులో, దాన్ని ముగించడానికి మరలా ఇదే వాక్యాన్ని చదువుకున్నాం. ఎంతమంది గుర్తుందండి, పోయిన అంత ముందు వారం కూడా ఇదే వాక్యం మనం చదువుకున్నాం కదా, గుర్తుంటే మంచిది, సంతోషం. పిల్లర ఒక జోక్ చెప్తాను, నవ్వండి, నన్ను తిట్టుకోవద్దు. ఏమండి, అప్పులు ఇచ్చేవాళ్ళు అంటారు చూడండి, అప్పులు ఇచ్చేవాళ్ళు అంట, ఇచ్చినోడు గుర్తుంటుందంట, తీసుకున్నాడు గుర్తుండదు, తీసుకున్నాడు గుర్తుండదంట. ఎవడికి గుర్తుండాలి, తీసుకున్నాడు గుర్తుండి ఇవ్వాలి కదా, కానీ ఇచ్చినోడు గుర్తుంటుందంట. అలాగా చెప్పే మాకి గుర్తుంటున్నాయి. ఓకే, ఎనివే, థ్యాంక్ యూ. ఇంకా ఐ విల్ లీవ్ దట్ దేర్. ఓకే, ఎనివే, సో పిల్లరా చూడండి, ఈ యొక్క సువార్త అనగానే మీ అనే అంశాన్ని మనము పిల్లరా ఆ యొక్క సందర్భంగా మనం చూసాం. యేసు ప్రభు వారి యొక్క ఏమండి జననము చూడండి, మూడో నాలుగు వచనంలో అదే ఉన్నది. మూడో వచనంలో అదేదనగా, లేఖనాల ప్రకారం క్రీస్తు మన పాపాల నిమిత్తము మృతి పొందాడు. పిల్లరా ఎల్లప్పుడూ కాపాడుచు, ఏమండి ఆ యొక్క గ్రద్ద వలె, గ్రద్ద ఎలాగైతే తన పిల్లల్ని రక్షిస్తుందో అలాగూ మనలను వెన్నంటి ఉంటే దేవుడు పిల్లరా, ఏమండి ఆయన ఒక సందర్భం వచ్చినప్పుడు నీ కొరకు నా కొరకు చనిపోవడానికి కూడా సిద్ధమయ్యాడు, చనిపోయాడు. సాతానుడు వచ్చి మనలను కబలించే పరిస్థితిలో, దానిని జయించలేని స్థితిలో మనం ఉన్నప్పుడు, పాపాన్ని అడ్డగించలేని స్థితిలో మనం ఉన్నప్పుడు, మన పక్షముగా మన తండ్రి అయిన యేసు ప్రభు దానితో పోరాడాడు. దేవునికి మహిమ కలుగును గాక. పోరాడి 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 ఆయన చనిపోయాడు నిజానికి. ఏమని కొన్నిసార్లు చాలా యుద్ధాల్లో చాలామంది నగ్గుతూ ఉంటారు, కానీ చివరికి తమ ప్రాణాలు కూడా పోతూ ఉంటాయి. నగ్గినోళ్ళు కూడా చాలా లాస్ అవుతూ ఉంటారు. ఒక జెండా పాతేనే నగ్గారు అని అనుకోవడానికి వీల్లేదండి. ఇరుపక్షాలు ఎంతో మరి ఆస్తి నష్టము, జన నష్టం అది కూడా జరుగుతూ ఉంటుంది, ఎంతో నష్టం జరుగుతూ ఉంటుంది. కానీ పిల్లలు అలాగే ప్రభు యేసుక్రీస్తు వారు పాపముతో పోరాడి పోరాడి అనగా, ఆ యొక్క ఆదాము మొదలుకొని వచ్చిన పాపం అంతటితో ఆయన పోరాడి పిల్లరా, ఆయన మరణమే దానికి సమాధానం అని తెలిసినప్పుడు ఆ తండ్రి పిల్లరా, ఆ తండ్రి అయిన దేవుడు ఆయనకున్న బిరుదులు మనకు తెలుసు కదా, ఆశ్చర్యకరుడైన ఆలోచనకర్త, బలమైన దేవుడు. ఏమండి ఆయన, ఎవరండి ఆయన, మైటీ గాడ్, బలమైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి, ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్.
సమాధానకర్త యొక్క అధిపతి. మన కుటుంబాల్లో సమాధానానికి, మన వ్యక్తిగతంగా మనతో సమాధానం కలిగి ఉండటానికి పిల్లలు ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఏమన్నా ఇరుగు పొరుగు ఇంట్లో వాళ్ళు తర్వాత సంగతి, ముందు మనకి మనకి సమాధానం కావాలంట. కొన్నిసార్లు మనల్ని మనమే తిట్టుకుంటూ ఉంటాం, ఎందుకు వచ్చింది నా బతుకు, ఎందుకు వచ్చింది నాది, నాకు కష్టాలే నష్టాలే మనం తిట్టుకుంటాం. కానీ అలాగ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే నీ తండ్రి గొప్పవాడు, నిన్ను చూస్తున్నవాడు, కాపాడుతున్నవాడు గొప్పవాడు పిల్లరా. ఆయన మన నిమిత్తము ఆయన మృతి పొందాడు. మూడవ వచనంలో అదే, నాకు ఇవ్వబడిన ఉపదేశాన్ని మొదట మీకు అప్పగించాను. పౌలు గారు చెప్తున్న మాటలు పిల్లరా, అది నాకు ఇవ్వబడింది ఉపదేశం. ఉపదేశం అనగా ఉపన్యాసం అండి. ఉపన్యాసం అనగా లెక్చర్. లెక్చర్ అట్లీస్ట్ ఒక 1 అవర్ ఉండాలి ఏమండి. కానీ ఇప్పుడు మనం అంతా నేను చెప్పను అనుకోండి, అది వేరే విషయం పిల్లలు. కానీ పౌలు గారు పిల్లరా ఒక రోజున చెప్తా ఎప్పుడు టైం ఎంత అయిందో మర్చిపోయాడంట. టైం ఎంత అయిందో మర్చిపోయాడు. ఒక ఆయన జోగి కింద పడ్డాడు. సరే, అదంతా మీకు తెలుసు. కాబట్టి లెక్చర్, ఆ లెక్చర్ నేను మీకు అప్పగించాను, ఆ యొక్క మెసేజ్ నేను మీకు ఇచ్చాను. అదేంటంటే, లేఖనాల ప్రకారము క్రీస్తు మన పాపాల నిమిత్తము చనిపోయాడు. ఆయన రాయబడిన వాటి ప్రకారం ఆయన మన నిమిత్తము చనిపోయాడు. అలాగే సమాధి చేయబడ్డాడు. పిల్లలు నిజానికి సిలువ వేసిన వారిని ఎవరిని సమాధి చేయరు. సిలువ వేయటంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే, ఆ వ్యక్తి బాధను అనుభవించి అంటే ఆ దెబ్బలతో కుములుతూ ఏమండి, కొన్ని చెప్తూ ఉంటారు కదా, ఆ యొక్క క్రూయాలిటీ ఉన్న వైలెన్స్ ఉన్న సినిమాలు ఏమంటారు, అతను ఒక్కసారే చనిపోకూడదు, ఏం చేయాలి, బాధను అనుభవించి చనిపోవాలంటారు. అట్లా ఈ సిలువలో కూడా పిల్లరా క్రూరత్వం మనకు కనబడుతుంది. కానీ దేవుడు కావాలని మన కొరకే చనిపోయాడు గనక పిల్లరా ఆయన గౌరవంగా సమాధి చేయబడ్డాడు. ఎందుకంటే ఆయన సమాధి చేయబడ్డం ఒక ఉద్దేశం ఉందండి. అందరిలాగా ఆ యొక్క భూమికి ఆకాశానికి మధ్యన వేలాడి ఆ యొక్క అలాగూ నశించిపోతే కాదు కదా. కానీ ఆయన సమాధి చేయబడవలసిన ఒక అవసరము ఉండినది. ఎందుకంటే త్వరలో ఆయన సమాధిలో నుండి లేస్తాడు, దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయ. అరిమత యేసేపు నికోదేము మొదలగు వారు పిల్లరా ఆ యొక్క ఎక్కువైనటువంటి ఆ యొక్క ద్రూప ద్రవ్యములను, ఆ యొక్క పరిమళ ద్రవ్యములను తీసుకుని వచ్చి మరి ఆయనను సమాధి చేసిన ఒక సందర్భాన్ని మనం సువార్తల్లో చదువుతూ ఉంటాం. ఆయన సమాధి చేయబడ్డాడు పిల్లరా. ఈ సమాధి అనేది మనకు ఒక పాఠం అండి. వాక్యం ఏం చెప్తుందంటే, ఎవరైనా యేసుప్రభుని నమ్ముకుంటే ఆ వ్యక్తిని దేవుడు నూతన సృష్టిగా చేస్తాడట. ఏం చేస్తాడండి, నూతన సృష్టిగా, నూతన వ్యక్తిగా కాదు, నూతన అవతారం కాదు, నూతన సృష్టి. సృష్టి అంటే ఇక మొత్తానికి మార్చేస్తాడు. మీకు ఉదాహరణ చెప్తాను. మీరు ఎప్పుడైనా ఈ సారీని చూస్తే, ఒక ఆ యొక్క ఆ పోటర్, ఆ కుమ్మరి ఆయన కొండను చేస్తున్నప్పుడు పిల్లరా ఆయన ఏం చేస్తాడంటే, ఆ తడి మట్టిని, ముద్దగా ఉన్న మట్టిని తన చక్రం, తన ఉపకరణం మీద పెట్టి దానికి చక్కని రూపునిస్తాడు. ఆయనకు నచ్చలేదనుకోండి, మరలా మట్టి అంతా కలిపేసి ఇంకొకలాగా తయారు చేస్తూ ఉంటాడు. అంటే పాత కొండ పోయింది, ఇక మరలా కొత్త కొండ వచ్చింది అన్నట్టుగా. పిల్లరా సృష్టికర్త అయిన దేవుడు మనలను నూతన సృష్టిగా చేస్తున్నాడు. ఈజ్ క్రియేటర్ ఆఫ్ ద హోల్ యూనివర్స్. ఆయన సృజనాత్మకత కలిగిన ఆ యొక్క సృష్టికర్త కనుక మనలను నూతన వ్యక్తులుగా కాదు, కానీ అంతకంటే ఎక్కువైన నూతన సృష్టిగా ఆయన మనల్ని మారుస్తున్నాడు. ఇదంతా ఎక్కడంటే పిల్లరా ఆయన సమాధి చేయబడటంలో మనం చూస్తూ ఉన్నాం. మనం సాదృశ్య రూపకంగా మాట్లాడుకోవాలంటే సమాధి అంటే పిల్లరా ఇక అవి చనిపోయాయి అని అర్థం అన్నమాట అండి. మనం దేనికి చనిపోయాము, మన పాత జీవితానికి చనిపోయాము, మన పాప జీవితానికి చనిపోయాము, మన దరిద్రతకు చనిపోయాము. రోగము కూడా మనలో నుండి ఆయన తీసివేశాడు, దాన్ని సమాధి చేసేసాడు, ఇంకా పాతి పెట్టేశాడు అన్నట్టుగా. ఇంకా దాన్ని ఏం చేశాడు ఆయన, పాతి పెట్టేశాడు అనేటువంటిది మనము గమనించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి చూడండి, ఆయన సమాధి చేయబడ్డాడు. 4 వచనం చదువుతారు ఒకసారి. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. 2000 సంవత్సరాల క్రితము ఆయన లేచాడు పిల్లరా. ఆ దినాన్ని పురస్కరించుకొని, ఆ దినాన్ని స్మరించుకుంటూ ఈ రోజుకు కూడా మనం ఏం చేస్తున్నామంటే, పునరుత్థాన దినాన్ని ఇలాగూ చేరుకొని కూడుకొని ఆయనను మనము ఆరాధన చేస్తున్నాం. ఎస్ ఈజ్ అలైవ్, జీసస్ ఈజ్ అలైవ్. ఆయన సజీవుడు పిల్లరా. ఆయన శక్తిమంతుడు, దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన కంటికి కనబడిన రీతిలో మన మధ్యలో ఉన్నవాడు, ఆయన కంటికి కనబడిన విధానంలో మనతో సహవాసము చేస్తున్నవాడు. ఆయన లేపబడ్డాడు. ఆయన లేపబడ్డాడన్న సూచన పిల్లరా ఆయన మనల్ని కూడా లేపుతున్నాడు. మనుషులమైన మనల్ని కూడా ఆయన లేపుతున్నాడు. ఎక్కడి నుంచి లేపుతున్నాడు, మృతులో నుండి లేపుతున్నాడు. ఇదే 15వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం పిల్లరా. చూడండి 20వ వచనంలో చూడండి, ఎక్కడి నుంచి లేపుతున్నాడో మనం చూద్దాము. 20వ వచనం మొదటి కొరింది 15:20. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి
లేపబడి ఉండెను. మన మృతిలో నుండి లేస్తా ఉన్నాడు. నేను మొన్న కూడా మనం ప్రస్తావించుకున్నాం పిల్లరా, పాపానికి జీతము మరణమండి. అది దేవుణ్ణి ఎరగకుండా చనిపోతే నరకం సుమండి. నరకం అనగా ఏమిటంటే పిల్లరా, శాశ్వతంగా దేవుని నుండి ఎడబాటు కలిగి ఉండటం. ఆ యొక్క అగ్నిహారని పురుగు చావని ఆ యొక్క హింసలో మరి మనుషులు పిల్లరా దేవుని నుండి దూరం అయిపోయినప్పుడు వారు అనుభవించేటువంటి ఒక వ్యవస్థ. అటువంటి నరకము నుండి ఆయన మనల్ని తప్పించాడు. మనల్ని ఎలాగైతే పునరుత్థానం చేయాలని ఆయన కోరుకున్నాడు, మనల్ని ఎలాగైతే నూతన సృష్టిగా చేయాలని కోరుకున్నాడు, మనల్ని ఎలాగైతే సంపూర్ణులుగాను ఏమంటే భక్తులుగాను చేయాలనుకున్నాడో దానిని మొదట ఆయన మనకు చూపించాడు. ఇందాక అన్నగారు కూడా జ్ఞాపకం చేశారు, ఆయన శరీరరీతిగా ఉన్న దినాల్లో పిల్లరా ప్రతి శోధనను ఆయన ఎదుర్కొని ఆయన విజయుడిగా నిలిచాడు. ఆయనకు ఆకలి దాహం లేదంటారా? ఉన్నది పిల్లరా. మనిషి 100కి 100% మనిషిగా ఆయన మారిపోయాడు. మనిషికి ఉన్నప్పుడు పిల్లరా మరి ఎండకు వానకు చలికి అన్నిటికీ కూడా ఆయన ఇబ్బంది పడ్డాడు. ఆహారానికి ఇబ్బంది పడ్డాడు, నీళ్లు ఇబ్బంది పడ్డాడు, అన్ని రకాలుగా మరి నిద్ర విషయంలో అన్ని విషయంలో అలసట విషయంలో ప్రతి విషయంలోనూ ఆయన మనకు మాదిరిని చూపిస్తూ ఉన్నాడు. గమనించండి, ఆయన మనల్ని నూతన సృష్టిగా చేస్తాడు. ఆయన తిరిగి లేచిన దేవుడు. ఆయన ఈనాటికి మనము విశ్వాసముతో నమ్మితే పిల్లరా మనతో కూడా ఉన్న దేవుడై ఉన్నాడు. మనతో కూడా ఉన్న దేవుడు. ఒకసారి ఒక్కొక్కసారి పిల్లరా మనతో ఎవరు ఉండకపోయే సందర్భాలు ఉంటాయి. ఒంటరిగా ఒక సమస్యను ఎత్తుకోవాల్సిన భారం అనుకుంటూ ఉంటుంది, కానీ ఆ సమయంలో మనం ఒంటరిగా లేం సుమా. ఆ సమయంలో మనతో యేసుప్రభువే ఉన్నాడు. దేవునికి మహిమను చెల్లిద్దాం. హల్లెలూయా. ఇప్పుడైతే 20వచనంలో పిల్లరా నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. ఆయన లేచాడు, లేపబడి ఉన్నాడు, ఆత్మ ద్వారా జీవింప చేయబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక పిల్లరా. మరి ఆయన పిల్లరా నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా నాకు గుర్తుంది ఏమిటంటే ఆయన సమాధిలో ఉండినప్పుడు ఆయన పాతాళమునకు వెళ్ళి అక్కడ చేయవలసిన కొన్ని కార్యములు ఆయన చేసుకుంటూ వచ్చాడు. ఆయన ఎప్పుడో లేచాడు పిల్లరా. ఆయన లేచాడని మనకు తెలియడానికి ఆ సమాధి ద్వారం అక్కడ తెరవబడింది. అలాగే మనము ప్రభువును నమ్ముకున్న వారమని ఏమంటే మన జీవితాలు బహిరంగంగా పరిశుద్ధముగా పరిపూర్ణముగా ప్రభు కొరకు సాక్షి జీవితాలుగా ఉన్నాయని ఎలా తెలుస్తాయండి పిల్లరా? మనము పునరుత్థానము చెందినప్పుడే. దేవునికి మహిమ కలుగునుగాక. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, నేను క్రీస్తుతో కూడా మరి సమాధిలో పెట్టబడ్డాను, నేను క్రీస్తుతో కూడా పునరుత్థానుడై తిరిగి లేచాను. ఇప్పుడు జీవిస్తున్న జీవితము మరి నేను జీవిస్తున్నది నేను కాను, నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న ఆ ప్రభు కొరకే నేను జీవిస్తూ ఉన్నాను. హల్లెలూయా. పిల్లలు గమనించండి, ఆయన తిరిగి లేచాడు. ఇదేనండి సువార్త. మరి ఇంకా ఎవరెవరు కనబడ్డాడు అనేది మనం చదివాము. అలాగే ఆ రోజున ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. రోమపత్రిక 1:16 వచ్చిన ఒకసారి చదువు చూడపిల్లరా. త్వర త్వరగా కొన్ని రిఫరెన్స్లు నాకు చదివి సహాయం చేయండి, మనం ముందుకు వెళ్ళిపోదాము. దేవునికి మహిమ కలుగును గాక. రోమిలకు రాసిన పత్రిక 1:16 ఇలాగూ చెప్పబడుతూ ఉన్నది. రోమిలకు రాసిన పత్రిక 1:16 సువార్తను గూర్చి నేను సిగ్గుపడి వాడను కాను. ఎలా అనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి కూడా రక్షణ కలగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఈ మాటలు నమ్మితే పిల్లరా మనలో దేవుని శక్తి ఉంటుంది. యేసుప్రభు నా కొరకు చనిపోయాడు, శ్రమలు సహించాడు, సమాధి చేయబడ్డాడు, మరణించాడు, ఆయన మరి 3వ దినమున తిరిగి లేచాడు అనుకొని మనము నమ్మటమే పిల్లరా మనలో శక్తిని కలిగిస్తుంది. అయ్యా ఈ పాపం నేను మానలేకపోతున్నాను, ఈ అబద్ధాలు మానుకోలేకపోతున్నాను, ఈ యొక్క మరి దుర్మార్గత నేను విడిచిపెట్టలేకపోతున్నాను, నా పనిలో అబద్ధం ఆడటం సహజమండి, మా వ్యాపారంలో ఉన్నది లేని చెప్పడం సహజమండి అని చెప్పే కబుర్లు పిల్లరా సువార్త ముందు నిలబడవు. ఎందుకంటే నీవు గనక నిజముగా యేసుప్రభు నీ కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడని నీవు నమ్మితే నీకు శక్తి కలుగుతుంది. అది ఇక్కడ చెప్తున్నాడు. అది మొదట యూదునికి, నమ్ము ప్రతివానికి, మొదటిగా ఎవరికటండి నమ్మేటువంటి ప్రతివానికి పిల్లరా. అందుకనే ప్రపంచమంతటా ప్రభువును నమ్ముకుంటూ ఉన్నారు. తమ పాప జీవితాల నుండి ప్రభు విడిపిస్తున్నాడు గనుకనే వారు ప్రపంచమంతటా ప్రభునందుకి వస్తూ ఉన్నారు. పిల్లరా ఒక సమయం వస్తూ ఉంటుంది, ఆ సమయంలోనేటండి ఎవరు వాక్యం చెప్తారా అని ఎదురు చూసే రోజులు వస్తాయటండి.
ఎందుకంటే రోజులు పిల్లరా భయంకరంగా మారబోతున్నాయి. ఎవరైనా మంచి మాటలు చెప్తే బాగుండు, ఎవరైనా దేవుని మాటలు ప్రకటిస్తే బాగుండు, నేను వింటాను అని ఒక రోజు రాబోతుంది పిల్లరా. కానీ ఆ రోజు వరకు మనం ఆగడానికి వీల్లేదు. ఇప్పుడే ఈ స్వార్థను మనము నమ్మాలి. పాపాన్ని పిల్లరా మన మట్టుకు మనం జయించలేమండి. శాపాన్ని మన మట్టుకు మనం విరగొట్టుకోలేము. ఆ రోగాన్ని మన మట్టుకు మనం తీసివేసుకోలేము. దీనంతటికీ యేసు ప్రభువు యొక్క శక్తి అవసరము. హల్లెలూయా. ఆయన దగ్గర గొప్ప శక్తి ఉన్నది. ఆయన మనకు తోడుగా ఉంటున్నాడు. ఆయన మనకు శక్తిని ఇస్తానంటున్నాడు. పిల్లరా నేను మీకు ఇది చెప్పినట్టుగా నాకు గుర్తు, ఒక ఆయన ఊరూరా వెళ్ళి మీటింగ్లు పెడతా ఉండేవాడు. పిల్లరా పెడతా ఉంటే దేవుడు ఆయనకి, ఆయన విధానం ఏమిటంటే ఏ ఊరు వెళుతున్నా ఆ ఊరిలో మరి ముందుగానే ఆయన వెళ్తూ ఏం చేసేవాడంటే ఆ ఊరిలో బాగా అంటే అప్పట్లో పెద్ద పెద్ద ఊర్లు కాదు కదా చిన్న చిన్న ఊర్లలో, అప్పట్లో ఏం చేసేవాడంటే ఆ ఊరిలో బాగా పేరు మోసిన రౌడీ ఎవడో ఏమండి తాగుబోతు ఎవడో అని మొదలగి ఎంక్వైరీ చేసేవాడు. వాళ్ళతో సమయం గడిపి స్వార్థను చెప్పి మొత్తానికి ఏదో లెక్క రీతి వాడిని యేసుప్రభు దగ్గరికి నడిపించేవాడు. ఒకరినో ఇద్దరినో సో మరి ఒకరిని అనుకున్నా ఆ యొక్క ఆ ప్రత్యేకమైన వ్యక్తిని ఆ ఊరిలో ఉన్నాయని ఏమండి ఆయన ఆ ప్రభు దగ్గరికి నడిపించేవాడు. ఈ వ్యక్తి స్వార్థ శక్తిని బట్టి తాను మానుకోలేని ఆ యొక్క దుర్మార్గతను అంతటిని, తాను మానుకోలేని అపవిత్రతను అంతటిని, తాను వదిలిపెట్టుకోలేని ఆ రోగం అంతటిని, భయంకరత్వం అంతటిని వదిలిపెట్టుకుని ఇప్పుడు పిల్లరా నూతన సృష్టిగా మార్చబడి వాడే ఉండేవాడు. ఏమంటే అలా జరిగితే ఊరంతా తెలియకుండా ఉంటుందండి, వెంటనే తెలిసిపోయేది. అరే పలానా పలానా మరి వాడు ఈ పై ఇట్లా ఉండేవాడు కదా ఇప్పుడు మారిపోయాడని ఊరంతా తెలిసేది. అలా మారిన తర్వాత ఆ ఊరిలో మీటింగ్లు పెట్టేవాడంట ఆయన. అప్పుడు ఇంకా ఎవరికైనా పబ్లిసిటీ చేయాలండి, దయచేసి రండి అమ్మ ప్రార్థన జరుగుతుందని చెప్పాల్సిన అవసరం ఉందా? లేదు పిల్లలు అందరూ అరే అంత వ్యక్తిని మార్చేసింది, ఇక మార్చేశారు వీళ్ళెవరో ఏమిటో ఇదని వాళ్ళే తండోపతండాలుగా వస్తూ ప్రభు వాక్యాన్ని వాళ్ళు వింటూ ఉండేవారు. కాబట్టి పిల్లరా సువార్త అనేది దేవుని శక్తి. అది మనము పలుకుతూ ఉండగా మనకే శక్తి వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మనం కూడా ఇలా అనుకోవాలండి. ఎలా అనుకోవాలి? యేసు ప్రభు నా పాపాల కొరకు చనిపోయాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, ఆయన మూడవ దినమున తిరిగి లేచాడు అని మనకు మనము కూడా చెప్పుకుంటూ ఉంటే మనలోని స్వార్థ చింతన పోతుంది, మనలోని అపవిత్ర ఆలోచనలు పోతాయి, మనలోని పిల్లరా మరి ఆర్థిక పరమైన కష్ట నష్టాలను భరించే శక్తి కొరకు అది మనకు శక్తినిస్తుంది. జీవితం అంటే బాధలే కదా పిల్లరా. బాధలు లేని వారు ఏమంటే నాకు ఏ బాధ లేదు అన్నవారు ఎవరైనా ఉంటే వారి దగ్గర వెళ్ళి మనం నేర్చుకోవాలా. కానీ అలాంటి వాళ్ళు ఎవరు కూడా మనకి దొరకరు కదా పిల్లరా. జీవిత సమస్యలలో ఏమంటే కుటుంబ విషయాలలో సమస్యలు వీటన్నిటిని భరించుటకు సువార్తయే శక్తి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి పిల్లరా గమనించండి, ఇదిగో మొదట నమ్ము ప్రతివానికి. పిల్లలు నమ్ముకోవచ్చును, వృద్ధులు నమ్ముకోవచ్చును, ఎవరైనా నమ్ముకోవచ్చును పిల్లరా. ఏ మరి మనము మన దేశంలో బావుగామని అంటూ ఉంటాం కదా, ఏ రంగు వారైనా ఏ కులం వారైనా అన్నట్టుగా అందరికీ కూడా అది దేవుని శక్తి అయి ఉన్నది. ఆ 16వ వచనంలో సువార్తను గుర్చి నేను సిగ్గుపడేవాడను కాను. సువార్త చెప్తే నేను ఎప్పుడు సిగ్గుపడను. ఒకవేళ ప్రజలు అనుకుంటారు ఓ ఈడేదో కొత్త మతం చెప్తున్నారు లేదంటే ఏదో చెప్తున్నారని ప్రజలు వాళ్ళకి తెలియక అనుకుంటారు. కానీ ఎవరైనా కానీ పిల్లరా యేసు ప్రభు యొక్క మాట కనుక ఆలకించితే చాలండి, ఆలకిస్తే చాలు పిల్లరా వారిలో ఆ వాక్యమే కార్యము చేస్తూ ఉంటుంది. అందుకని పిల్లరా సువార్త అంటే గంటలు గంటలు కొలది చెప్పనక్కర్లేదు పిల్లరా. నీ జీవితంలో నా జీవితంలో ప్రభుని నమ్ముకోకముందు నేను ఎలా ఉన్నాను, ప్రభుని ఏ సందర్భంలో ఏ రీతిగా కనుగొన్నాను, అలాగే పిల్లరా ప్రభుని నమ్ముకున్న తర్వాత నా జీవితం ఎలాగో మారింది అనేది చెప్తే చాలండి. కానీ విచారకరమైన విషయం ఏంటంటే మనము ఈ శక్తిని ఎరగకుండా ఉన్నాము. ఈ శక్తిని మనం ఎరగకుండా ఉన్నాం, కంటికి కనిపించే శక్తిని నమ్ముకుంటున్నాం. అరే పలానైనా మనైనాయనండి, ఆయన అధికారంలో ఉన్నాడు కాబట్టి మనకు తిరిగి ఉండదండి అన్నట్టుగా మనం అనుకుంటూ ఉన్నాం. కానీ అంతకంటే ఎక్కువ అధికారాన్ని, అంతకంటే ఎక్కువ శక్తిని ఈ వాక్యం ద్వారా దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పిల్లరా సువార్త రక్షణనిస్తుంది, సువార్త పిల్లరా శక్తినిస్తుంది, సువార్త మరి కృపకు మనలను పాత్రులుగా చేస్తుంది, మనలో విశ్వాసాన్ని జనింపజేస్తుంది. విశ్వాసాన్ని ఏం చేస్తుందండి? పుట్టిస్తుంది. పిల్లరా సమయం అవుతుంది, ఒక్క మాట చదవండి. మత్తయి సువార్తలు కూడా మనం చదువుతాము. మరి పిల్లలు చాలా రకాలైన సువార్తలు ఉన్నాయి. అపోస్తల కార్యములు చూద్దాం చూడండి. ఒక నిమిషం అపోస్తల కార్యములు మరి 20వ అధ్యాయము 24-25 వచనాలు ఈ సమయంలో మనం చూద్దాము. నేను త్వరగా మరి కన్క్లూజన్కి తీసుకుని వస్తాను. దేవునికి మహిమ కలుగునుగా. అయితే దేవుని కృపా సువార్తను గూర్చిన సాక్ష్యమిచ్చుటకై యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించుటకు
ఎంచుకోవడం లేదు. అమ్మా 24 కదమ్మా, రైట్, 24 ఓకే రైట్. చాలమ్మా చాలా, 24 25 కూడా చదువుతాము. అదే అయితే అక్కడ ఏమన్నాడంటే, మరి పౌలు గారు ఒక త్యాగంతో ప్రకటించడానికి ఆయన చూస్తున్నారు. అయితే మనం ఇక్కడ తీసుకోవాల్సిన ఒకే ఒక మాట ఏమిటంటే, దేవుని కృపను గూర్చిన సువార్త, దేవుని మంచితనాన్ని గూర్చిన సువార్త, దేవుని శిక్షను తప్పించే సువార్త, కృపా సువార్త అంటే అర్థం ఏంటంటే పిల్లరా, మనము దేన్నైతే చేయలేకపోతేమో దానికి మనకు అర్హతను ఇచ్చేటువంటి ఒక సువార్త. దాన్ని తెలపడానికి నేను నా ప్రాణాన్ని సైతం నేను లెక్కబెట్టడం లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి పిల్లరా అలాగే 27 వచనము చూడండి, ఆ సువార్త అంటే ఏమిటంటే పిల్లరా, మరి చదవండి 27 వచనము, దేవుని సంకల్పమంతయు మీకు తెలపకుండా నేనేమీ దాచుకొనలేదు. సువార్త అనగా పిల్లరా ద హోల్ కౌన్సిల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మరి చిత్తం అంతా కూడాను, దేవుని యొక్క మనస్సు అంతా సువార్తే పిల్లరా. 27 వచనంలో దేవుని సంకల్పం, దేవుని ఇష్టం, ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఈస్ గాస్పల్, ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఈస్ గాస్పల్, అది ద హోల్ కౌన్సిల్ ఆఫ్ గాడ్. కౌన్సిల్ అంటే ఆలోచన, దేవుడు చేసిన ఆలోచన ఏమిటంటే ఈ లోకాన్ని రక్షించడానికి సువార్త అనే విధానము, ద గుడ్ న్యూస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మరి సువార్త అంటే నా అర్థం ఏంటంటే పిల్లరా, మంచి వార్త. ఎవరన్నా అడుగుతూ ఉంటాం మనం, ఏంటి రోజు ఆయన సువార్త పట్టుకొచ్చావని అడుగుతూ ఉంటాం కదా లోకానుసారంగా. మరి ఏంటి మా కొరకు ఏమైనా ఉన్నదా, వాట్సాప్ అలాగే పుట్టిందటండి. వాట్సాప్ అని ఇంగ్లీష్లో అంటారు, వాట్సాప్ అంటే ఏంటి సంగతులు అంటారు చూడండి అట్లా మనం. ఓకే ఎనివే, సో పిల్లలు గమనించండి, ద గుడ్ న్యూస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ హ్యాస్ పవర్, దట్ ఈస్ ద హోల్ కౌన్సిల్ ఆఫ్ గాడ్. దేవుని సంకల్పమంతయు సువార్తలో ఇమిడి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి కొన్నిసార్లు మనకు మనమే సువార్త చెప్పుకోవాలండి, కొన్నిసార్లు మన పిల్లలకు మనమే చెప్పాలి పిల్లరా. ఎవరో చెబుతారని ఎదురు చూడటం కంటే కొన్నిసార్లు మన యొక్క యవనస్తులకు, మన బిడ్డలకు, మన చుట్టాలకి, మన పట్టాలకు అన్నట్టుగా మనమే మన ఇరుగు పొరుగు వారికి మనమే చెప్పాలి. మనం ఏం చెప్తామంటే మనకు ఎంతవరకు అలవాటు అంటే పిల్లరా, అంటే ఇందులో నేను కూడా ఉన్నాను అనుకోండి, ఎవరిని నిందించడం లేదు, కానీ మనం ఏం చేస్తామంటే యేసుప్రభుని నమ్ముకోండి మీ రోగాలు పోతాయి, యేసుప్రభుని నమ్ముకోండి మీ అప్పులు తీరుతాయని చెప్తూ ఉంటాం. అది బై ప్రోడక్ట్ అండి, మనం ఒకసారి చెప్పుకున్న అది అసలైంది అది కాదు, అది కొసర మాత్రమే. అదేంటండి అది కొసర, ముఖ్యంగా యేసుప్రభుని నమ్ముకుంటే ఆత్మశాంతి కలుగుతుంది. ఏం కలుగుతుందండి, ఆత్మకు శాంతి కలుగుతుంది. యేసుప్రభుని నమ్ముకుంటే మన యొక్క భారభరితమైన పాప భారము తీసివేయబడుతుంది. ఏమండి ఎవరైనా ఏం చేస్తారండి, తాము మోయగలిగిన 25 కేజీలో 50 కేజీలో లేదంటే పూర్వం సారకట్ట అయిన వారు అంటే 75 కేజీస్ అన్నది కదమ్మా, 75 కేజీస్ మోయగలరు. 25 ఇప్పుడు మనం మోస్తూ ఉన్నాం, ఒకప్పుడు 50 కేజీలు బియ్యం బస్తా ఇప్పుడు కూడా ఉంటుంది, పూర్వము ధాన్యపు బస్తా పిల్లలు 75 కేజీలు ఉండేది. సో అవన్నీ కూడా అవలీలగా మనం మోస్తాం. 100 కేజీలు పెట్టారనుకోండి ఏమవుతాడైనా, నేను మొహిలేని బాబాయ్ అంటాడు కదా. అలాగే పిల్లలు ఈ భారము ఏమంటే మనల్ని మనము నిందించుకునే ఈ మరి ఆ యొక్క భారము పిల్లరా, స్వనింద అంటూ ఉంటారు. నేను మంచోడిని కాదు, నేను బాగుపడలేను, నా వల్ల కాదు, నా వల్ల చేత కావడం లేదు, నేను ఇక బాగుపడినేమో అనే స్వయనింద పిల్లరా, అది గొప్ప భారమైనది. యేసుప్రభు తన పరిచర్య ప్రారంభంలోనే ఒకడు చూసి చెప్తున్నాడు ఏమన్నాడంటే, ఇదిగో కుమారుడా నీ పాపాలు క్షమించబడి ఉన్నవి, నీవు లేచి నీ పరుపు ఎత్తుకుని నడువు. ఈ మధ్యాహ్నకాల సమయంలో ఆయన మన పాప భారాన్ని తొలగించేవాడుగా ఉన్నాడు. మనము ఏ భారము మోయలేం పిల్లరా, ఎక్కువ రోజులు ఏ భారమైనా మోస్తామండి, కానీ అంత భారాన్ని అంత లాంగ్ స్టాండింగ్గా మనము పెట్టుకోలేము. ఏ భారం మనం భరించలేం, ముఖ్యంగా పాప భారము మనము భరించలేము. ఈ లోకంలో అప్పుల భారం ఉంటుంది, ఈ లోకంలో ఇంకా ఏదైనా నేను ఏదైనా చేయదలుచుకున్నది చేయలేకపోయానే అనే భారం ఉంటుంది, కానీ మరి వాటిని ఏదైనా కొన్నిసార్లు మర్చిపోతూ అప్పుడప్పుడు జ్ఞాపకం వస్తూ నిద్ర పట్టకుండా ఇలాగ మనం భరించగలుగుతామేమో, కానీ పిల్లరా పాప భారం మాత్రము మనం ఎవరం కూడా భరించలేము. ద హోల్ కౌన్సిల్ ఆఫ్ గాడ్ ఈస్, దేవుని సంకల్పం అంతా ఏమిటంటే పిల్లరా, మనము పాప భారం నుండి విడిపించబడాలి. పాపం అంటే ఏమిటో కాదు పిల్లరా, చేయొద్దన్నది చేయటమే, మరి శరీరానికి హానికరమైనది చేయటమే, మరి మరి ఏకాగ్రత ఇందాక మనకు చెప్పారు కదా ఏంటండి, నిగ్రహం కొరకు సమ్ XYZ ఏదో పెట్టుకుంటున్నామని చెప్పారు చూడండి. నిగ్రహంగా కాన్సన్ట్రేషన్ లేకపోతే మనలో ఏదో ప్రవేశించిందని అర్థం, ఏదో ప్రవేశించిందని అర్థం పిల్లరా. సో కాబట్టి ఆ భారము అనేది మనము భరించలేము. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువుకు మనం భారం అప్పగిస్తామో పిల్లరా, అలాగే 28 వచనం కూడా చదవండి, అది పెద్దలకు చెబుతూ ఏమన్నాడంటే పౌలు గారు, ఈ సంఘము ఆషామాషి సంఘము కాదు,
ఎందుకంటే దేవుడే తన స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడు. అంటే కలవరి శిలువలో చనిపోయిన యేసు ప్రభు మనల్ని సంపాదించుకున్నాడు కదా ఒక సంఘముగా. కాబట్టి జాగ్రత్త అని పెద్దలకు చెప్తున్నాడు. కానీ స్వార్థపక్షంగా మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే దేవుడు పిల్లరా తన రక్తమును మనందరి నిమిత్తము చిందించి ఉన్నాడు. మనందరి నిమిత్తము చిందించున్నాడు. మనము పిల్లలు ఏదైనా మరి ఏదైనా దావత్ చేసుకుంటాం అనుకోండి, ఒక కోడిని కోస్తూ ఉంటాం, లేదంటే మేకనో గొర్రెనో ఇంకా పొట్టేలను ఇవన్నీ కూడా మనం బలి చే ఐ మీన్ కోసుకొని వాటిని తీస్తూ ఉంటాం. కానీ దాని మాంసాన్ని మనము భుజిస్తూ సంతోషిస్తూ ఉంటాం. అక్షరాల పిల్లరా పాప మానవ పాప భారాన్ని తీసివేయడానికి ప్రభువైన దేవుడే బలైపోయాడు. ఆయన శరీరానికి రక్తానికి సాదృశ్యంగా ఉన్న ఆ యొక్క రొట్టె ద్రాక్షారసములను ఇచ్చి మనలను ఆయన సంతోషపరుస్తూ ఉన్నాడు. అదే ఇక్కడ చెప్పబడింది, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము. దీనికి సంబంధించి ఒక్క మాట చదవండి పిల్లలు, హెబ్రీయులకు రాసిన పత్రిక 2:14 ఎందుకు దేవుడు రక్తమాంసాల్లో పాలేయ్యాడు, ఎందుకు దేవుడు మానవుడిగా రావలసి వచ్చింది, ఎందుకు దేవుడు ఆ యొక్క ప్రజల చేత తిరస్కారాన్ని ఆ చదవండి అమ్మా. ఆయన మన సమాధానమై ఉన్నాడు అమ్మ. 2:14 నువ్వు చదివేది 2:14 అమ్మా. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున అమ్మా ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత చదవండి బ్రదర్ లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా చాలు బ్రదర్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ. ఆ మాటను పిల్లరా మీరు పదే పదే చదువుకోనండి. దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించడం ఏమిటి, ఒక గొర్రె పిల్లగా ఆయన బలి అయిపోవడం ఏమిటి, ఒక పస్కా పశువుగా ఆయన వధింపబడటం ఏమిటి, మనలో ఉన్న పులిసిని దానిని పాపాన్ని తీసివేయటకు ఆయన ఎందుకు బలి అయిపోవలసి వచ్చింది, దేవుడు తన స్వరక్తమిచ్చి ఎలాగ మనల్ని సంపాదించుకున్నాడు, ఆయన కలవరి శిలువలో శ్రమలు సహించి మరణము పొంది మరి సమాధి చేయబడి తిరిగి లేచిన ఆ స్వార్థ సారం ఏమిటో ఈ వచనంలో మనము వివరంగా గమనించగలుగుతూ ఉన్నాం. ఏ పిల్లలమైతే అనగా మనము పిల్లల రక్తమాంసములు గలవారైనందున మనము రక్తమాంసాలతో ఉన్నందున ఆయన అలాగే మరణ భయమునకు దాస్యమునకు లోబడిన వారముగా మనం ఉన్నందున దేవుడు కూడా రక్తమాంసాలలో పాలివాడయ్యాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అదండి స్వార్థ సత్యం, అదండి స్వార్థలో ఉన్న శక్తి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇదిగి కృపను వెల్లడించే సువార్త పిల్లరా, ఇది పిల్లరా మరి ప్రకాశమానమైన సువార్త. 2 కొరింథీయులు 4:4 మరి మనం చదువుతూ ఉంటాం, ఈ యొక్క సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు దేవుని స్వార్థ ప్రకాశం కనబడకుండా వారి నేత్రములకు గుడ్డితనాన్ని కలుగజేస్తుందని అక్కడ రాయబడింది పిల్లరా. అంటే అక్కడ మనం మరి స్వార్థను గురించి ఆలోచిస్తూ మనం తీసుకోవాల్సింది ఏంటంటే పిల్లరా, అది ప్రకాశమానమైన సువార్త, కృపా సువార్త. అంత మాత్రమే కాదు ప్రకాశమానమైన సువార్త అంటే కన్నులకు వెలిగించేటువంటి సువార్త, కన్నులకు వెలిగించేటువంటిది. మరి మన బలహీనతలు మనకు చూపించేది, మన యొక్క బలము సరిపోదని చెప్పి ప్రభువు మీద ఆధారపడటానికి మనకు సహాయం చేసేది ఈ యొక్క ప్రకాశమానమైన సువార్త. మరి శక్తివంతమైనది సువార్త, కృపతో నిండినది సువార్త, అలాగే ప్రకాశమానమైనది ఈ సువార్త. నేను చదివేస్తున్నాను చూడు పిల్లరా 2 కొరింథీయులు 4:4 దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము. చూడండి ఏమన్నాడు, దేవుని స్వరూపంలో ఉన్న యేసయ్య యొక్క మహిమను కనపరిచేదే సువార్త. ద ఇమేజ్ ఆఫ్ ఇన్విజిబుల్ గాడ్ ఈజ్ జీసస్ క్రైస్ట్. అదృశ్య దేవుని యొక్క మరి కనబడే స్వరూపమే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మహిమ, ఆయన మంచితనము, ఆయన గుణలక్షణములు చెప్పడమే సువార్త పిల్లరా. మనము దానిని సర్వసాధారణంగా ఏమిటంటే యేసు ప్రభు వారి యొక్క జననము, ఆయన పరిచర్య, ఆయన మరణము, ఆయన సమాధి, ఆయన పునరుత్థానము అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇది దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమను కనపరిచే సువార్త ప్రకాశము. మరి లోకస్తులకు కనబడకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారికి గురుడితనాన్ని కలుగజేస్తూ ఉన్నది. ఇది ప్రకాశించవలసిన సువార్త పిల్లరా, ఇది ప్రకాశించవలసింది, ఇది ప్రకటింపబడవలసింది. పోయిన అంతకుముందు వారం మనం చూసాం, ఇది నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను, అది ప్రకటించబడవలసింది, అది ప్రకాశమానమైన సువార్త.
అది కృపకతో సంబంధించిన సువార్త, అది శక్తి కలిగిన సువార్త. ప్రభువా కాబట్టి ఈ సువార్త విషయంలో మనం జాగృత పడదాము. ఈ సువార్తకి విషయాలు మనకు అప్పగించబడ్డాయి. మనము రక్షించబడింది ప్రభువా, మనం ఇతరులకు సువార్తను ప్రకటించుటకే సుమ. మనము రక్షించబడింది మరి ప్రభువా ఇతరుల కొరకు ప్రార్థన చేయడానికి సుమ. మనము రక్షించబడింది ప్రభువా ఇతరుల కొరకు అవసరమైతే మన సమయాన్ని ధనాన్ని స్థలాలను ఏమండి అవసరమైతే ప్రాణాన్ని సైతము లెక్క చేయకుండా మరి వారి కొరకు సువార్తను ప్రకటించడమే ప్రభువు మనకు నేర్పించింది. కళ్ళు మూసుకుందాం ప్రభువా. ఇంకా ఎవరైనా ఈ సువార్తను నమ్ముకోకుండా, ఇంకా ఎవరైనా ఈ ప్రభు చెంతకు చేరకుండా, ఇంకా ఎవరైనా యేసుప్రభు వారి యొక్క మరణ సమాధి పునరుత్థానములందు విశ్వాసం ఉంచకుండా బాప్తిసం పొందకుండా ఉన్నట్లయితే ఈ మధ్యాహ్నం ఏ మంచి సమయం పిల్లరా, మీరు సిద్ధపడండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభువా నీకు వందనాలు తండ్రి. అయ్యా మరణ భయానికి లోనైన వాడని నేను ప్రభువా, కన్నులు మూసుకుపోయి ఉన్నవాడని నేను తండ్రి. ఒక మంచి తండ్రి లేక మమ్మల్ని మీరు ఆదరిస్తూ ఉన్నారు ప్రభువా. తండ్రి లాంటి ప్రభువా ఒక ధైర్యాన్ని, తండ్రి లాంటి ఒక కృపను ప్రభువా మీరు మాకు చూపిస్తున్నారు ప్రభు. నీకు వందనాలు తండ్రి. నిన్ను గణపరుస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒక నిమిషం సమయం నేను మీకు ఇస్తాను పిల్లరా. మీ మనసులోనే మరి అలాగే మీ నోటితో మీరు ప్రార్థన చేయండి. అవును ప్రభువా, నన్ను రక్షించడానికే, నీ సంకల్పం అంతయో నాకు చెప్పడానికే, ఓ పరలోక మహిమను వీడి, ఓ పాప భూయిష్టమని లోకంలోకి నీ వచ్చావు ప్రభువా. 34 సంవత్సరాలు సుమారుగా ఈ లోకంలో ఉన్నావు తండ్రి. అనుభవించదగిన ప్రతి బాధను మీరు అనుభవించారు ప్రభు. నీకు వందనాలు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇదిగో మరణం నిన్ను బంధించిన అసాధ్యము నాయన, ఎందుకంటే జీవానికి అధిపతివు నీవు, జీవము నీవు, పునరుత్థానము నీవు, లోకానికి వెలుగు నీవు, జీవ జలములు నీవు నాయన, జీవాహారము నీవు, నిజమైన ద్రాక్షావల్లివు నీవు, ఓ మంచి ద్వారము నీవు నాయన, గొర్రెలకు మంచి కాపరువు నీవు ప్రభు. నీకు వందనాలు. ఓ నిన్ను గణపరచుకున్నావు. లోకానికి రావాల్సిన నిజమైన వెలుగు నీవే ప్రభు. నీకు వందనాలు. కనుక మరణం నిన్ను బంధించిన అసాధ్యము తండ్రి. కాబట్టి మృతుల్లో నుండి జ్యేష్ఠుడిగా ప్రథమ ఫలముగా నీవు లేచి వచ్చావు రాజా, నీకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, నిన్ను గణపరచుకుంటున్నాం, నిన్ను గణపరచుకుంటున్నాం తండ్రి. నీకు వందనాలు. ఈ మాటలు విని మా బిడ్డలందరినీ నన్ను నువ్వు ప్రభువా మీ కృప కలిగిన హస్తాలుగా అప్పగించుకుంటూ ఉన్నాం. నీ కృపా సువార్తను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నీ కృపా ప్రభువా వార్తను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నీ కృపా సంబంధమైన ప్రతి రకమైన ఆశీర్వాదాన్ని బట్టి, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి, శక్తి కలిగిన సువార్తను బట్టి, ప్రకటించబడవలసిన సువార్తను బట్టి, ఓ ప్రభువా నీకు వందనాలు. ప్రకాశించవలసిన సువార్తను బట్టి ప్రభువా, నీతి న్యాయములకు మాకు ఆపాదించే సువార్తను బట్టి ప్రభువా మిమ్మల్ని గణపరచుకుంటూ తండ్రి. దీని కొరకు ప్రభువా మా సమయాన్ని, మా యొక్క తలాంతులను ప్రభువా, మా యొక్క ప్రభువా మరి సామర్థ్యములను తండ్రి, ఓ మా టైము, ట్రెజర్స్ అండ్ టాలెంట్స్ ప్రభువా ఉపయోగింపబడటానికి నీ కృపను చూపమని, బలపరచమని యేసునామలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ అండి. దేవునికి మహిమ కలుగును గాక.